గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఉమ్మడివరంలో బోరుబావిలో నుంచి మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన బాలుడు కోలుకుంటున్నాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి చందుకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మనం చిల్డ్రన్ వార్డ్స్ లో మనం ఉన్నాం. ఇక్కడ నన్నపనే రాజకుమార్ గారు వచ్చి పరామర్శించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరపు నుంచి అన్ని సహాయం చేస్తున్నాం. నన్నపనే గారు చెప్పండి, ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి సహకారం అందించారు? ఇప్పుడు కూడా నిన్న నుంచి కూడా మంచి కార్యక్రమాలు చేసి అతన్ని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ ఎటువంటి సహాయ సహకారం అందించారు? వాళ్ళు తొవ్వినటువంటి బోరుబావి వాళ్ళతో పొలంలోనే ఇది చాలా తెలివి తక్కువతనం. పిల్లాడు బతికాడు కాబట్టి సరిపోయింది. పిల్లాడికి ఏదైనా అయితే ఇప్పటి వరకు కూడా పడ్డ కేసుల్లో బతకడం అనేది చాలా అరుదు అనమాట, చాలా అరుదు. కాబట్టి పిల్లాడిని బతికాడు అంటే ఈ పిల్లాడి అదృష్టం వాళ్ళ అదృష్టం. వీళ్ళు వెంటనే బోరుబావులు తవ్వుతున్నారండి. నీళ్లు పడకపోయినా పడినా తర్వాత అయినా పూడ్చిపెట్టలేదు. ఆ పూడ్చేటప్పుడు కూడా చాలా అలసత్వం. ఇప్పుడు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి అక్కడ నుంచి బోరుబావి నుంచి పిల్లగాడి ప్రాణాలు రక్షించారు. ఫ్యూచర్ లో ఇంకెటువంటి మీరు ఈ బాబుకి అయితే భరోసా ఏమన్నారు? ముఖ్యమంత్రి సీఎం గారిని ఏమైనా కలిసి ఆలోచన ఉంటారు? సీఎం గారిని వాళ్ళు ఇందాక కలిసి అందరూ చెప్పారండి. పుల్లారావు గారిని, తర్వాత కలెక్టర్ గారిని, తర్వాత ఎస్పీ గారిని, అందరినీ కూడా అధికారులు ఎవరైతే శ్రమ పడ్డారో వాళ్ళందరూ కూడా సీఎం గారు అభినందించడం జరిగింది. పల్నాడు ప్రాంతంలో 10,000 పైన ఇలానే బోరుబావులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? చూస్తామండి, తప్పకుండా నేను కూడా వెళ్తాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో మంది ఏడుస్తున్నారు ఈ విధంగా పడినప్పుడు. సోకాని ఏ తల్లిదండ్రికి కడుపు శోకం జరగకుండా ఉండేదానికోసం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూసి వెంటనే మూసేయించే కార్యక్రమం చేపడతామండి. మనకి హాస్పిటల్ ఆర్ఎం గారు అయిన రమేష్ గారు ఉన్నారు, ఆయన పిల్లగాడి యొక్క హెల్త్ బులెటిన్ మనకి ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక మిరకల్ లాగా ఎక్కడ ఇంటర్నల్ గా ఎక్కడ ఇంజరీస్ లేవు, ఎక్స్టర్నల్ గా కూడా ఎటువంటి ఇంజరీస్ లేవు అబ్బాయికి. అయితే నైట్ 10 అవర్స్ పైన ఉన్నాడు కాబట్టి బోరుబావిలో డీహైడ్రేషన్ తో బాధపడతాడు కాబట్టి మేము ఇమీడియట్ గా ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, తర్వాత యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బాబు ఓవరాల్ గానే తీసుకుంటున్నాడు, మిల్క్ తీసుకుంటున్నాడు, నీళ్లు తీసుకుంటున్నాడు, తర్వాత డైట్ కూడా తీసుకుంటున్నాడు కాబట్టి ఫ్లూయిడ్స్ స్టాప్ చేశాము. అయితే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము, యాంటీబయాటిక్ కావచ్చు. బాబు అయితే బాగానే హెల్తీగా ఉన్నాడు, ఎటువంటి ఇంజరీస్ లేవు. అధికారులు అయితేనేమి, మీ స్థానిక ఎమ్మెల్యే అయితేనే అందరూ వచ్చి చాలా కష్టపడి అక్కడి నుంచి తీశారు, మీరు ఎలా ఫీల్? మా పిల్లగాడు ఆ బోరుగుంతలో పడ్డ తర్వాత అధికారులు అందరూ వచ్చి వాళ్ళు చాలా ప్రయత్నం చేసి కష్టపడి పిల్లగాడిని బయటకు తీశారు. అందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. పిల్లగాడు దాంట్లో పడ్డాడని తెలియగానే మాకు చాలా భయం పుట్టింది. కానీ అధికారులు అందరూ వచ్చారు, అందరూ వచ్చి దాని కొరముట్లు అన్నీ తీసుకొచ్చి బాగా చేసి పిల్లగాడిని బయటకు తీశారు. నాకు అందులో చాలా సంతోషంగా ఉంది. దానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు కూడా కల్పించే విధంగా ఉంటారు. మీరు బాబు గారిని కలిసి, చంద్రబాబు నాయుడు గారిని కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి మీరు ఏం మీ గోడేం చెప్పుకోండి? చంద్రబాబు గారు నాయుడు గారిని కలిసినా కానీ మా పిల్లగాడిని బతికిచ్చింది మీరేనాయా అని చెప్పుకోగలుగుతామండి. ఆరోగ్య పరిస్థితి అయితేనేమి నిలకడగా కొనసాగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. పరిస్థితి నన్నపనే రాజకుమార్ కూడా తన వంతు సహాయ సహకారాలు బాబుకి అయితేనే వాళ్ళ ఫ్యామిలీకి అయితే అందిస్తాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా కలిపించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తీసుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి. గుంటూరు జీజీహెచ్ నుంచి కెమెరామ్యాన్ షణ్ముఖతో లక్ష్మణ్ టీవీ 5 గుంటూరు.